సాధారణంగా సినిమాలో నటించే ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఏదైనా మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు నటించే వాళ్ళని అయితే ఎవరు వదులుకోరు అది కామన్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది నటులు ఫేమస్ అవుతారు రిలీజ్ కాకముందే కొంతమంది నటులు మేము పలానా సినిమాలో నటిస్తున్నామని చెప్పి ముందే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు అలా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల దేవర సినిమా స్టోరీ మొత్తం లీక్ అయిపోయింది అంటే సదరు ఆ ఆర్టిస్ట్ని ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి దేవర సినిమాలో మీ నటన గురించి చెప్పండి అంటే ఆయన మొత్తం దేవరి సినిమా గురించి చెప్పాడు ఎన్టీఆర్ అక్కడ హెడ్ హెడ్గా ఉంటాడు వాళ్ళకి ఏ వచ్చినా తీరుస్తూ ఉంటాడు అండ్ విలన్లతో ఫైట్ ఉంటుంది వెయ్యి మందితో ఫైట్ చేశారు అండ్ వాళ్ళని నరుకుతూ ఉంటే సముద్రం అంతా రక్తంతో తడిచిపోతూ ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ అన్నీ ఆయన చెప్పాడు అనమాట ఇంకా మనం ఎందుకు మాట్లాడుకున్న స్పాయిలర్ అనర్ట్ ఉంటుందని నేను తక్కువ చెప్పాను ఈ రకంగా ఆయన చెప్పేసరికి దేవరం మీద అందరికీ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో మరాఠీ ఒక ఆవిడ నేను ఆ సినిమాలో నటిస్తున్నాను పెద్ద ఎన్టీఆర్కి భారీగా నటిస్తున్నాను అని చెప్పింది ఆ తర్వాత అది పూర్తి కాకముందే మళ్ళీ ఇంకొకటి అప్పటికీ లీక్లు అవుతూనే ఉన్నాయి ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది ఒకసారి చేసేదేం లేక యూనిట్ వల్లే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు జాన్వి కపూర్ తంగంగా నటిస్తుందని ఆవిడ అఫ్ కోర్స్ మేకర్స్ చెప్పినప్పటికీ ఇంకా ఇంకా గోప్యత పాటిస్తూ ఉన్నారు మొన్న ఎన్టీఆర్ బర్త్డేకి కూడా ఏదో ఉండి లేనటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఇప్పుడు పూర్తిగా కథని ఇతను చెప్పడం అండ్ అక్టోబర్ పది అసలు రిలీజ్ ఇంకా చెప్పాలి అంటే ఈ మూడు నెలలు వీళ్ళు ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఈ లోపే కథ అందరికీ తెలిసిపోతుండడంతో యూనిట్ తలలు పట్టుకుంది అండ్ ఇకపోతే నిన్న రిలీజ్ అయినటువంటి అనిరుద్ సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదని చాలామంది అనుకుంటున్నారు బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే అది బాగా నచ్చింది ఎక్కువ అనిరుద్ధ్ మొహం కంటే ఎన్టీఆర్ని చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది సరే ఇంకా సెకండ్ సింగిల్ అన్న రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఐ మీన్ హ్యాపీ ఫీల్ చేస్తారో లేదో వేయి చూద్దాం ఇంక అంటే జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేసిన ఏ కొరటాల బర్త్డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు అక్టోబర్ టెన్త్ మాత్రం సినిమా వస్తుంది అండ్ అక్టోబర్ మొదటి వారంలో దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ సాధారణంగా సినిమాలు నటించే ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటాయి చాలా యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఏదైనా మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు నటించే వాళ్ళని అయితే ఎవరు వదులుకోరు అది కామన్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది నటులు ఫేమస్ అవుతారు రిలీజ్ కాకముందే కొంతమంది నటులు మేము పలానా సినిమాలో నటిస్తున్నామని చెప్పి ముందే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తారు అలా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల దేవర సినిమా స్టోరీ మొత్తం లీక్ అయిపోయింది అంటే సదరు ఆ ఆర్టిస్ట్ని ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి దేవర సినిమాలో మీ నటన గురించి చెప్పండి అంటే ఆయన మొత్తం దేవర సినిమా గురించి చెప్పాడు ఎన్టీఆర్ అక్కడ పదవుళ్ళకి హెడ్గా ఉంటాడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తీరుస్తూ ఉంటాడు అండ్ విలన్లతో ఫైట్ ఉంటుంది వెయ్యి మందితో ఫైట్ చేశారు అండ్ వాళ్ళని నరుకుతూ ఉంటే సముద్రం అంతా రక్తంతో తడిచిపోతూ ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని సీన్స్ అన్ని ఆయన చెప్పాడు అనమాట మనం ఎందుకు మాట్లాడుకున్న స్పాయిలర్ అలట్ ఉంటుందని నేను తక్కువ చెప్పాను ఈ రకంగా ఆయన చెప్పేసరికి దేవరం మీద అందరికీ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలి అంటే అప్పుడెప్పుడో మరాఠీ హీరోయిన్ ఒక కావిడ నేను ఆ సినిమాలో నటిస్తున్నాను పెద్ద ఎన్టీఆర్కి భారీగా నటిస్తున్నాను అని చెప్పింది ఆ తర్వాత అది పూర్తి కాకముందే మళ్ళీ ఇంకొకటి అప్పటికీ లీక్లు అవుతూనే ఉన్నాయి ఎన్టీఆర్ లుక్ లీక్ అయింది ఒకసారి చేసేదేం లేక యూనిట్ వల్లే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు జాన్వీ కపూర్ తంగంగా నటిస్తుందని కోర్స్ మేకర్స్ చెప్పినప్పటికీ ఇంకా ఇంకా గోప్యత పాటిస్తూ ఉన్నారు మొన్న ఎన్టీఆర్ బర్త్డేకి కూడా ఏదో ఉండి లేనటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తే ఇప్పుడు పూర్తిగా కథని ఇతను చెప్పడం అండ్ అక్టోబర్ పది అసలు రిలీజ్ ఇంకా చెప్పాలి అంటే ఈ మూడు నెలలు వీళ్ళు ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఈ లోపే కథ అందరికీ తెలిసిపోతుండడంతో యూనిట్ తలలు పట్టుకుంది అండ్ ఇకపోతే నిన్న రిలీజ్ అయినటువంటి అనిరుద్ సాంగ్ కూడా పెద్దగా మెప్పించలేదని చాలామంది అనుకుంటున్నారు బట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే అది బాగా నచ్చింది ఎక్కువ అనిరుద్ధ్ మోహన్ కంటే ఎన్టీఆర్ని చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది సరే ఇంకా సెకండ్ సింగిల్ అన్న రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఐ మీన్ హ్యాపీ ఫీల్ చేస్తారో లేదో వేచి చూద్దాం ఇంకా అంటే జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేసిన ఏ కొరటాల బర్త్డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేసిన ఆశ్చర్యం లేదు అక్టోబర్ టెన్త్ మాత్రం సినిమా వస్తుంది అండ్ అక్టోబర్ మొదటి వారంలో దీని రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్